హాయ్ అండి, స్పైసీ ఫుడ్స్కి స్వాగతం. నేను మిస్ జాత. ఈరోజు మనం వెజిటబుల్ బిర్యానీ చేసుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. వెల్లుల్లిపాయలు, అల్లము, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, ఇవన్నీ ముందుగా మనము మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టుకుందాం. మెత్తగా పేస్ట్ చేసుకోవాలి దీన్ని. ఇలా పేస్ట్ అవుతుంది. తర్వాత మనం పొయ్యి మీద ఒక బాండిల్ పెట్టుకుందాం. అది బాగా వేడెక్కాక ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. నేను 4 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. 1-2 స్పూన్ల మైన లేదా 1 గరిటెడు నెయ్యి కూడా మనం ఇందులో వేసుకోవాలి. 4 స్పూన్స్ అయ్యాయి. ఇప్పుడు 1 పెద్ద గరిట నిండా నెయ్యి వేస్తున్నాను. మనము చెక్క, లవంగము, జాపత్రి ఆకు ఇవన్నీ నానబెట్టుకొని ఉంచుకున్నాను. తర్వాత బీన్స్, ఆలుగడ్డ, క్యారెట్, ఆనియన్, టమాటా, 1 బజ్జీ మిరపకాయ ఇవన్నీ రెడీగా పెట్టుకున్నాను. గ్రీన్ పీస్ కూడా రెడీగా పెట్టుకున్నాను. 1 కప్పు కర్డ్ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్. ధనియాల పొడి 2 స్పూన్లు, గరం మసాలా 1 స్పూన్. ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక ఈ బిర్యానీ దినుసులన్నీ వేసుకోవాలి. ఇలాచి కొద్దిగా నల్లకొట్టి వేసుకోవాలి, ఎందుకంటే అది పగిలి మీద వచ్చి పడే ఆస్కారం ఉంది. అందుకోసం దాన్ని కొద్దిగా పగలు కొట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ కూడా కొద్దిగా అటు ఇటు ఉండిన తర్వాత మనము పచ్చిమిర్చి, బజ్జీ మిరపకాయని మనము కట్ చేసి పెట్టుకున్నాను మధ్యలోకి, దాన్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ కొద్దిసేపు అలా ఇలా అని తర్వాత మనము పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాం కదా, దానిని వేసుకున్నాను. మనకి పండుగలన్నీ వరుసగా వచ్చేస్తున్నాయి కదండి, మనము మరి మన పిల్లలకి వెరైటీ వెరైటీస్ అన్నీ చేసి పెట్టాలి కదా. ఇది ఒకరోజు చేసి పెడితే చాలా బాగుంటుంది. చూడండి వేగుతూ ఉంది. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలి. 2 స్పూన్ల ధనియాల పొడి వేసేసుకోవాలి. పసుపు, బీన్స్ మనం ముక్కలు చేసి పెట్టుకున్నాం కదా ఆ బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, ఒక కప్పు గ్రీన్ పీస్ తీసుకున్నాను, అవి అన్నీ వేసేసుకోవాలి. 10 మినిట్స్ అలా మగ్గనివ్వాలి, ఎందుకంటే కొంచెం ఇందులో ఉడికితే బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో ఉడికితే, నెయ్యి ఆయిల్ వేసాం కదా దానిలో ఉడికితే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం టమాటా, 1/2 టమాటా పెద్దదైతే, లేదంటే చిన్నదైతే 1 వేసుకోవచ్చు.
గరం మసాలా అండి. ఇది నేను గరం మసాలా నేనే ప్రిపేర్ చేసుకున్నాను. ఆ గరం మసాలా వేసుకోవాలి. నేను ఇంతకుముందు ఒక వీడియోలో గరం మసాలా పెట్టాను, అదే మసాలాను నేను ఇక్కడ వేసుకున్నాను. ఎందుకంటే బయట మసాలాలు ఆరోగ్యానికి అంత మంచివి కాదు. ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను, మాకి బాగా స్పైసీగా ఉండాలి, అందుకోసం కారం వేసాను. వాటర్ అండి 3 గ్లాసులకి 3 కప్పులకి. మామూలుగా అయితే 6 కప్పులు వాటర్ వేసుకోవాలి. బిర్యానీ రైస్కి, బాస్మతి రైస్కి 5 వేస్ సరిపోతాయి. నేను 5 వేసుకున్నాను. అప్పుడు మనకి రైస్ బాగా విడివిడిగా బాగా వస్తుంది. కొంచెం ఎక్కువైతే ముద్ద ముద్దగా అయిపోతుంది, అందుకని 5 కప్పులే వేసుకున్నాను. ఇప్పుడు మనం ఇందులో ఈ ఎసురుని పొయ్యి మీద పెట్టుకొని మనం సరిపడ ఉప్పుని వేసుకోవాలి. ఒకవేళ ఉప్పు తక్కువ ఉంటుందేమో, కరెక్ట్గా ఎలా వేసుకోవాలో తెలియని వాళ్ళకి ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఎసురు కాగుతుంది. నేను పెరుగు వేసుకోవాలి 1 కప్పు. నేను పెరుగు వేసేసాను, మీకు చూపించలేదని మళ్ళీ కొద్దిగా యాడ్ చేశాను. ఎందుకంటే మా పాప నేను ఇది చేసేటప్పుడు చూస్తూ ఉంది, పెరుగు ఎక్కడేస్తానో, ఇది ఎలా తినాలి అని. అందుకని పాప లేకుండా చూసి వేశాను నేను. ఓకే, ఇప్పుడు మనకి ఎసురు కాగిపోయింది. మన పిల్లలు చాలామంది ఇప్పుడు పెరుగు తినట్లేదు, అట్లాంటి వాళ్ళకి ఇలా అన్నిట్లలో మిక్స్ చేసేసి పెట్టేస్తే సరిపోతుంది. రైస్ వేసుకోవాలి. రైస్లో వాటర్ రాకుండా ఇలా జల్లించుకొని వేసుకోవాలి రైస్ని. ఇలా అయినా వేసుకోవచ్చు, లేదా 1/4 భాగం రైస్ని పక్కనే ఉడికించుకొని రైస్ చేసుకుని తర్వాత గంజి వార్చుకొని తర్వాత ఇందులో కూడా వేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా వేసేసాను రైస్ని, కానీ చాలా చక్కగా వస్తుంది చూడండి. ఇప్పుడు పుదీనా కూడా వేసాను కొద్దిగా పైన. కాసేపటికి మన బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవచ్చు. దీనికి ఆకుకూర పెరుగు చట్నీతో తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, మీ సూచనలు మాకు తెలియచేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది గోంగూర వంకాయ వేసి కర్రీ చేశాను. మీరు కూడా